నింజాస్ ఎలా ఉన్నారందరూ? నేనైతే సూపర్ గా ఉన్నా, మీరు కూడా సూపర్ గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. చలో ఈ రోజు మనం చేసుకుపోయేది ఎక్సర్సైజ్ 3.1 ఆఫ్ ద చాప్టర్ పాలినామియల్స్ గ్రేడ్ 10th కి. ఇప్పటికి కనుక మీరు ఇంకా పాలినామియల్స్ది మొత్తం వన్ షాట్ రివిజన్ చూడకపోతే ఆ వీడియో నేను ఆల్రెడీ చేసేసాను. దాంట్లో నేను అన్ని కాన్సెప్ట్స్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఫటాఫట్ చూడండి, దాని తర్వాత ఈ వీడియోకి వచ్చేసేయండి. ఒక్కొక్క క్వశ్చన్ని మనం ఈరోజు డీకోడ్ చేయబోతున్నాం, రైట్? సో స్టార్టింగ్ ఆఫ్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్లో వాళ్ళు ఏమంటున్నారు ఇక్కడ, you have to there is a polynomial p of x which is 5x to the power 7 minus 6x to the power 5 plus 7x minus 6. We have to find the coefficient of x to the power 5. It actually x to the power 5. సో నేను ఆల్రెడీ వన్ షార్ట్ రివిజన్లో డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ కోఎఫిషియెంట్ అంటే ఏంటి అని నేను చెప్పేశాను కదా. సో మన దగ్గర ఎక్స్ప్రెషన్ ఉన్నది ఇక్కడ 5x టు ది పవర్ 7 మైనస్ 6x టు ది పవర్ 5 ప్లస్ 7x మైనస్ 6, ద కోఎఫిషియెంట్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ 5. ఎక్స్ టు ది పవర్ 5 ఎక్కడ ఉంది? ఇక్కడ. కోఎఫిషియెంట్ అంటే ఏమన్నాను, ద నంబర్ విచ్ గెట్స్ ద కాన్స్టెంట్ నంబర్ విచ్ గెట్స్ మల్టిప్లైడ్ విత్ ద వేరియబుల్. సో అదేంటి ఇక్కడ? మైనస్ 6. అవును, నెగిటివ్ నంబర్తో పాటు తీసుకోవాలి. సో దీని ఆన్సర్ ఏంటి? మైనస్ 6. నెక్స్ట్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. డిగ్రీ అంటే ఏంటి? వేరియబుల్ ఏదైతే మన దగ్గర ఉందో ఎక్స్, దాన్ని హైయెస్ట్ ఎక్స్పోనెంట్, హైయెస్ట్ పవర్ ఇస్ ద డిగ్రీ. ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏంటి? ఇక్కడ 7. సో వాట్ ఇస్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ హియర్? 7. ఎందుకంటే వేరియబుల్ ది హైయెస్ట్ ఎక్స్పోనెంట్ 7 కాబట్టి. నెక్స్ట్, కాన్స్టెంట్ టర్మ్. కాన్స్టెంట్ టర్మ్ అంటే ఏంటి? ఎనీథింగ్ విచ్ ఇస్ నంబర్, రైట్? అది కాన్స్టెంట్ టర్మ్ కదా. ఇప్పుడు మీరు అనుకుంటుండచ్చు, మ్యామ్ ఇక్కడ 5 ఉంది, మైనస్ 6 ఉంది, 7 ఉంది, మైనస్ 6 ఉంది, ఏది కాన్స్టెంట్ టర్మ్ దీంట్లో అని మీరు అనుకుంటారు. ఒక్క నిమిషం, ఓకే, వాట్ హ్యాపెన్? ఓకే, దీంట్లో ఏది కాన్స్టెంట్ టర్మ్ అని మీరు అనుకోవచ్చు. సో ద కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడేమో, దీని దిస్ ఆన్సర్ ఇస్ మైనస్ 6, దిస్ ఆన్సర్ ఇస్ 7. కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ అగైన్ మైనస్ 6. కాన్స్టెంట్ టర్మ్ అని ఎప్పుడు అంటాము? ఎప్పుడైతే దట్ ఈస్ నాట్ గెటింగ్ మల్టిప్లైడ్ విత్ ఎనీ వేరియబుల్. నెక్స్ట్ క్వశ్చన్లు ఏమంటున్నారు? రైట్ 3 మోర్ పాలినామియల్స్ అండ్ క్రియేట్ 3 క్వశ్చన్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. మీ ఇష్టం అబ్బా, మీకు ఎలాంటి పాలినామియల్ రాసుకోవాలంటే అలా రాసుకోండి. కానీ మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఏంటది? లీనియర్ పాలినామియల్, క్వాడ్రాటిక్ పాలినామియల్ అండ్ క్యూబిక్ పాలినామియల్. సో దాని చుట్టూ రాసిద్దాం. లీనియర్ పాలినామియల్కి ఎక్స్ మైనస్ 7 అనుకుందాం, క్వాడ్రాటిక్కి 3x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 10 అనుకుందాం, మీ ఇష్టం అబ్బా. క్యూబిక్ పాలినామియల్కి ఏంటి? మైనస్ 4x క్యూబ్ మైనస్ 7x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ మైనస్ 14. ఈ మూడు పాలినామియల్స్ రాసుకుందాం. ఈ మూడు పాలినామియల్స్ మీద మూడు మూడు క్వశ్చన్స్ క్రియేట్ చేయమంటున్నారు. సో ఐ హావ్ టేకెన్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ పాలినామియల్స్ హియర్. ఒకటి ఫస్ట్ది నేను తీసుకున్నది లీనియర్ పాలినామియల్ ఎక్స్ ప్లస్ 5. ఇప్పుడు దీని మీ ఇష్టం, అండ్ మళ్ళీ మీ క్వశ్చన్స్ ఎలా కావాలో అది మీ ఇష్టం. రైట్ ఏదైనా, రైట్ ది ఆర్డర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్, రైట్ ద మ్యాక్సిమం పాసిబుల్ జీరోస్ ఆఫ్ ది అబవ్ పాలినామియల్. వాట్ ఆర్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్? ఈ జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఏంటది? ఎప్పుడైతే ఒక పాలినామియల్ని మనం జీరోకి ఈక్వేట్ చేస్తే ఇక్కడ ఎక్స్ ఏమైపోయింది? మైనస్ 5. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ 5 చోట, ఈ ఎక్స్ చోట నేను ఎప్పుడైతే మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు వాల్యూ ఏమైపోయింది? 0, 0. సో దట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 5 ఇస్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఇది ఒక లీనియర్ పాలినామియల్ కాబట్టి దానికి ఎన్ని జీరోస్ ఉంటాయి? ఒకటే, ఎందుకంటే ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఇస్ 1. ఇంకోటి నేను క్వాడ్రాటిక్ తీసుకున్నా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. దీని మీద మూడు క్వశ్చన్స్ రాసుకోమన్నారు. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్? ఇప్పుడు సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా, దాన్ని ఏమనుకున్నాం? మైనస్ బి బై ఏ. ఇప్పుడు దీన్ని మనం ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సితో కంపేర్ చేసినప్పుడు మన బి ఏమవుతుంది? మైనస్ 5. సో మైనస్ ఆఫ్ మైనస్ 5, మైనస్ సైన్ని మాత్రం మర్చిపోవద్దు. మైనస్ సారీ డివైడెడ్ బై ఏంటి? 1. సో వాట్ ఈస్ ది ఆన్సర్? ప్లస్ 5. ఆల్ రైట్,
వాట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్? ప్రోడక్ట్ అంటే ఏమనుకున్నాం, ఆల్ఫా బీటా, విచ్ ఇస్ సి బై ఏ. సి ఏంటి ఇక్కడ? 6/1, విచ్ ఇస్ ఈక్వల్ టు 6. సో ప్రోడక్ట్ ఏమైపోయింది? సి బై ఏ, విచ్ ఇస్ 6. At how many points do the polynomial cross the x-axis? ఇది మనం జియోమెట్రికల్ రీప్రజెంటేషన్లో నేర్చుకున్నాం కదా. ఎప్పుడైతే మీకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సారీ క్వాడ్రాటిక్ పాలినామియల్ వచ్చినప్పుడు నేనేమన్నా ఎన్ని రూట్స్ ఉంటాయి? 2. ఎందుకు? ఎందుకంటే ద హైయెస్ట్ పవర్ 2 ఉంది కాబట్టి దానికి 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియలే ఉండొచ్చు, 2 రూట్సే ఉంటాయి. అందుకే మనం దాన్ని ఆల్ఫా ఇంకా బీటా అని తీసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఎన్ని పాయింట్స్ మీద అది టచ్ అవుతుంది? సో సిన్స్ ఇట్స్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఎన్నిసార్లు టచ్ అవుతుంది? హౌ మెనీ టైమ్స్ డస్ ఇట్ క్రాస్? 2 టైమ్స్, ఎందుకంటే డిగ్రీ 2 కాబట్టి, 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి ఆ 2 పాయింట్స్ మీద ఎక్స్ యాక్సెస్ని టచ్ అవుతుంది. క్యూబిక్ ఉన్నప్పుడు ఎన్నిసార్లు టచ్ అవుతుంది? క్యూబిక్ పాలినామియల్ అంటే డిగ్రీ 3 కదా. సో ఎన్నిసార్లు టచ్ అవుతుంది అది? ఎక్స్ యాక్సెస్ని 3 టైమ్స్. ఆల్రైట్, నా question number 3. If p of t is t cube minus 1, find the values of p of 1, p of minus 1, z p of 0, p of 2, p of minus 2. అంటే p of t మనకేంటి, t cube minus 1. అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, t ప్లేస్ లో 1 - 1, 0, 2, మైనస్ 2 సబ్స్టిట్యూట్ చేయమంటున్నారు, స్టార్టింగ్ విత్ 1. సో ఏమవుతుంది, 1 cube minus 1, 1 cube ఏంటి, 1 - 1 ఏమైపోతుంది, 0. సో కెన్ ఐ సే దట్ పి ఆఫ్ 1, దట్ ఇస్ 1 ఇస్ ద 0 ఆఫ్ ద పాలినామియల్? ఎస్, 1 ఇస్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. మైనస్ 1 ఉన్నప్పుడు ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, టీ ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి. -1 whole cube ఇస్ -1, -1 - 1 ఏమైపోతుంది, -2. మనకి ఇక్కడ 0 రాలే, మనకి ఇక్కడ 0 రాలే. సో కెన్ ఐ సే దట్ -1 ఇస్ ద 0 ఆఫ్ ద పాలినామియల్? ఇట్ ఈస్ నాట్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. ఎందుకు? ఎందుకంటే నేను టీ ప్లేస్లో, ఆ వేరియబుల్ ప్లేస్లో నేను -1 ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు నాకు 0 రాలేదు, అందుకే ఇట్ ఈస్ నాట్ ద 0 ఆఫ్ ద పాలినామియల్. ఇప్పుడు పి ఆఫ్ 0 అంటే టీ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి -1 వచ్చింది. ఈజ్ ఇట్ అ 0 ఆఫ్ ద పాలినామియల్? నో. పి ఆఫ్ 2 అంటే ఏంటి, 2 cube minus 1, 2 cube ఇస్ 8 - 1 ఇస్ 7. పి ఆఫ్ -2 అంటే -2 cube minus 1, -2 cube ఏంటి, -8 - 1. ఈ రెండిట్లో కూడా 0 రాలేదు. సో దిస్ ఇస్ ఆల్సో నాట్ ద 0s ఆఫ్ ద పాలినామియల్. సో ఈ 1 - 1, 0 - 2 - 2కి ఈ మధ్యలో ఈ అన్ని వాల్యూస్లో మన 0 ఆఫ్ ద పాలినామియల్ ఏంటి, వెన్ యువర్ టీ ఈక్వల్స్ 1. ఎప్పుడైతే నేను టీ 1 సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు నాకు 0 వచ్చింది, పి ఆఫ్ టీ, రైట్? సో 1 ఇస్ కాల్డ్ యాజ్ ది 0 ఆఫ్ ద పాలినామియల్. Your fourth question, check whether -2 and +2 are the zeros of the polynomial. ఎప్పుడు అవుతాయి అవి జీరోస్? మనం పి ఆఫ్ ఎక్స్ అని తీసుకుందాం. ఇది పి ఆఫ్ ఎక్స్ ఏంటి, x⁴ - 16. అంటే మనం పిని ఎక్స్ ప్లేస్లో ఏమేమి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి, -2 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. సో -2 to the power 4. ఇప్పుడు చాలామంది తొందరలో అనుకుంటారు నాకు వచ్చి వాల్యూ అని రాసేస్తారు, కానీ ఎగ్జామ్లో మీకు గనక ఎట్లాంటి అయినా డౌట్ ఉంటే ప్లీజ్ సైడ్కి రాసుకోండి. -2 to the power 4 అంటే ఏంటబ్బా, -2ని 4 టైం మనం మల్టిప్లై చేస్తున్నాం, రైట్? సో -2 into -2 + 4, -2 into -2 + 4, +4 into +4 + 16. సో ఇలాంటి కన్ఫ్యూజన్లు మనకి ఎగ్జామ్లో వద్దు, ఓకే? ఇలాంటి కన్ఫ్యూజన్ కనుక మీకు ఉంటే మీరు ఇట్లా సపరేట్గా రాసుకోండి. ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అని కన్ఫ్యూజన్ ఉంటే మీరు సపరేట్గా రాసుకోండి. కానీ ఇక్కడ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ప్లస్సే వస్తుంది. +16 - 16 ఏమైపోయింది, 0. కెన్ ఐ సే దట్ -2 ఇస్ ద 0 ఆఫ్ ద పాలినామియల్?
ఎస్, ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో నేను -2 ఎప్పుడైతే సబ్స్టిట్యూట్ చేశానో నాకు వాల్యూ దాన్ని 0 వచ్చింది. నౌ వాట్ అబౌట్ పి ఆఫ్ 2? 2 to the power 4 - 16. 2 to the power 4 ఏంటి? +16. -16 0. సో ఇస్ 2 ఆల్సో ద 0 ఆఫ్ ద పాలినామియల్? ఎస్. సో చెక్ వెదర్ దే ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఎస్, బోత్ 2 అండ్ -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఎందుకు మళ్ళీ రిపీట్ చేస్తున్నా? ఎందుకంటే ఎక్స్ ప్లేస్లో నేను ఎప్పుడైతే -2 ఇంకా 2 సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు నా పి ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 వచ్చింది. అందుకనే నా -2 ఇంకా +2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. యువర్ ఫిఫ్త్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్, చెక్ వెదర్ 3 అండ్ -2 ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ ఏంటి ఇక్కడ మనకి? ఎక్స్ స్క్వేర్ -x + 6. పి ఆఫ్ 3 అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ 3ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 3² - 3 + 6. 3² ఏంటి? 9. 9 - 3 + 6 అంతే కదా? ఓ ఐఎమ్ సో సారీ, -6 ఇక్కడ. ఓకే, ఇలాంటి పప్పులు కాలే మనం వెయ్యొద్దు. ఆల్ రైట్, చాలా. -6 - 6 - 6. ఓకే, సో 9 - 3 ఏంటి? 6. 6 - 6 ఏమైపోయింది? 0. సో ఇస్ 3 ది జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్? ఎస్, ఎందుకంటే ఎప్పుడైతే నేను ఎక్స్ని ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు నాకు వాల్యూ 0 వచ్చింది, పి ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇప్పుడు పి ఆఫ్ -2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? -2² - -2. చాలా జాగ్రత్తగా ఉండాలి మైనస్ వచ్చినప్పుడు. ఇక్కడ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు -2 కదా, ఈ మైనస్ ఆల్రెడీ ఉంది కదా, దాన్ని అలానే పెట్టుకొని ఎక్స్ ప్లేస్లో -2 పెట్టుకోవాలి. -6. ఇక్కడ -2² ఏమైపోతుంది? 4. -2 కదా, -2 -6. ఇప్పుడు ఏమైపోయింది? 4 + 2 = 6. 6 - 6 = 0. మళ్ళీ మనకి పి ఆఫ్ ఎక్స్ 0 వచ్చింది. సో ఇస్ -2 ఆల్సో ద 0 ఆఫ్ ద పాలినామియల్? ఎస్. ఎందుకు? ఎప్పుడైతే నేను ఎక్స్ని 3 ఇంకా -2 అని సబ్స్టిట్యూట్ చేశానో అప్పుడు నాకు పి ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ 0 అయిపోయింది. అందుకే ద 2 జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ ఆర్ 3 and -2. దీన్ని మనం రూట్స్ అని కూడా అనుకోవచ్చు. రైట్, సో దీంతో పాటు ఎక్సర్సైజ్ 3.1 సమాప్తం, 3.2 కూడా మనం చేయబోతున్నాం. సో స్టే ట్యూన్డ్. అంటిల్ దెన్ డు నాట్ ఫర్గెట్ టు లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఆ సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఒక బెల్ ఐకన్ కూడా ఉంటుంది, అది కూడా ఒకసారి కొట్టేసేయండి. ఎప్పుడెప్పుడైతే మేము వీడియోస్ పోస్ట్ చేస్తామో అప్పుడప్పుడు మీకు తెలిసిపోతుంది. మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఉంది, సో డూ జాయిన్ దాట్. బై బై.